హలో ఫ్రెండ్స్, నిన్నైతే జాక్ ఎఫ్ఐ మిషన్ అయితే తీసుకున్నానండి. సో వచ్చి రాగానే ఒక బ్లౌజ్ అయితే కుట్టానన్నమాట. అక్కడ చూపించారు ఎలాగ స్టార్ట్ చేయాలి ఏంటనేది. సో పాత మిషన్ అయితే అమ్మేశానండి 4000 రూపీస్కి. స్టేటస్లో పెడితే వెంటనే మా ఇంటి పక్కన వాళ్ళే తీసుకున్నారు. కొత్త మిషన్ వచ్చిందని చెప్పడం ఆనందం కన్నా పాత మిషన్ వెళ్ళిపోయిందని చెప్పడమే బాధగా ఉంది. చాలా రోజుల నుంచి నాతో ఉందండి. సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా కూడా పాత మిషన్ అనేది నాతో రిలేషన్ అనేది అంత స్ట్రాంగ్ ఉందన్నమాట. ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చేదంటే చాలా అంటే చాలా బాగుండేది. మెయిన్ రీజన్ వచ్చేసి స్పీడ్ కోసమే దీన్ని తీసుకున్నానండి. ఇంకోండి, నా పాత మిషను బయట పెడుతున్నాను, వచ్చి తీసుకెళ్ళిపోతారు. చాలా అంటే చాలా బాధగా ఉందండి. ఎంతో బాగా నీట్ ఫినిషింగ్ ఇచ్చేది. సో 11 o'clock వెళ్ళైతే ఇది 22,800 అండి. ఇంటికి వచ్చేసరికి ఇది ఫిక్స్ చేయడానికి 350 తీసుకున్నారు. ఇంకా ఆటోలో తీసుకొచ్చేసరికి 250. సో దగ్గరలో ఉన్న మాకు తెలిసిన వాళ్ళు అంటే రిపేర్లు చేయిస్తాం కదా మేము మిషను, ఆ అబ్బాయి దగ్గర తీసుకున్నాం అనమాట. అంటే ఓవర్లకి తీసుకున్నా అని చెప్పాను సార్, ఆ అబ్బాయి దగ్గరే తీసుకున్నాను. 22,800 ఫైనల్ రేటు. ఇంకా దానికి ఎక్స్ట్రా ఖర్చులు అయితే అయినాయి. మెయిన్ వచ్చేసి ఇది కొనుక్కుంటాం వల్ల ఏదో మనీ సంపాదించేద్దాము, ఎక్కువ బ్లౌజులు కుడదామని ఉద్దేశంతో కాదు. కుట్టిన రెండు బ్లౌజులైనా కొంచెం ఫాస్ట్గా కుట్టేసుకుంటే మనం ఇంకా వేరే పిల్లల్ని చూసుకుంటాం, ఆ పనుల్లో ఉండొచ్చు, కొంచెం రెస్ట్ అనేది దొరుకుతుంది అని. సో నా టార్గెట్ ఎప్పుడు రెండు బ్లౌజులేనండి. ఇంకా ఎక్కువ తీసుకొని కూడా నాకు అంతకంటే ఎక్కువ అవసరం లేదు కూడా, అంత ఎక్కువ పడి కుట్టాల్సిన అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. సో ఆ రెండు బ్లౌజుల కోసము ఇంత ఎందుకు పెద్ద మిషన్ అని ఇన్ని రోజులు ఆగానమాట. మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే. మన వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఒక ఆవిడైతే అసలు మిషన్ ఎందుకు కొనట్లేదు, ఏంటి రీజను అని అదొక అనుమానంగా అడిగిందనమాట. మెయిన్ రీజన్ వచ్చేసి ఇదేనండి, నేను కుట్టే రెండు బ్లౌజులకి ఇంత పెద్ద మిషన్ ఎందుకు. ఎవరైతే ఫాస్ట్గా వర్క్ చేసేసుకుని ఎక్కువ బ్లౌజులు కుట్టుకుంటారో, దీని మీద ఎక్కువ మనీ సంపాదించుకోవాలి అనుకుంటున్నారో, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ మిషన్ అనేది. సో నాలాంటి వాళ్ళకి టైం సేవ్, నాలాంటి వాళ్ళకైతే వేస్ట్ అండి ఈ మిషను. అందుకు నేను ఇన్ని రోజుల నుంచి కొనుక్కోలేదు. కానీ కుట్టే రెండు బ్లౌజులైనా టైం వేస్ట్ కాకుండా తొందరగా కుట్టేసుకోవచ్చు, ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది కాబట్టి. మనం ఇంకా కొంచెం రెస్ట్ తీసుకున్నా పర్లేదు, వీడియోస్ తీసుకున్నా పర్లేదు అనే ఉద్దేశంతో ఒక అడుగు ముందుకు వేశాను. కానీ పాత మిషన్ వెళ్ళిపోయినప్పుడు ఎంత బాధ కలిగిందంటే, ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చేదో, ఎంత బాగుండేదో. స్లో అంటే కొంచెం స్లో, దీంతో కంపేర్ చేస్తే చాలా ఫినిషింగ్ అంతా సేమే ఉందండి. కొద్దిగా చేంజ్ ఉంది అంతే. ఎంతైనా అది కొంచెం అప్పుడప్పుడు రిపేర్లు వచ్చినా కూడా బాగానే స్ట్రాంగ్గానే ఉండేది. మా ఫాదర్కి అయితే అస్సలు ఇష్టం లేదు అమ్మడము. ఉంచేసుకో మంచి కంపెనీ కదా, చాలా బాగా ఉంది కదా, రన్నింగ్ అవుతుంది కదా, ఉంచేసుకో అనేవారు. ఇంకా నాకే ఫాస్ట్గా అయిపోతే రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటే సరే నీ ఇష్టం అని ఫైనల్గా అయితే వాళ్ళు చెప్పారనమాట. తర్వాత ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత ఏమనిపించలేదు, కానీ మిషన్ నా చేతి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం చాలా బాధ అనిపించింది. అందుకనే వెంటనే మీకు వీడియో తీసేసాను అనమాట. ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా కంపెనీ గురించి, ఆ మోటార్ మోటార్ కూడా నేను కొత్త కొనుక్కున్నానండి, ఫాస్ట్గా వెళ్తుంది అని చెప్పేసి. నార్మల్ మోటార్ కానీ ఈ మోటార్ సూపర్ ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. ఇప్పుడు నేను దీని 36-32 స్పీడ్ అంతా వెళ్ళదు, కానీ దీనికన్నా తక్కువే. కానీ మనకి ఏంటంటే, నేను నార్మల్ మోటార్ కన్నా ఈ మోటార్ ఫాస్ట్గా వెళ్తుంది. సో అది తీసుకున్నాను, తీసుకుని 1 ఇయర్ అవుతుంది, ఇది 1 ఇయర్ అవుతుంది. రెండిట్లు కూడా కొంచెం బాగానే రన్ అవుతున్నాయి ప్రజెంట్. నేను అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను. ఓన్లీ స్పీడ్ కోసమే కొనుక్కున్నాను అనమాట. నాకు అనిపించింది తర్వాత 22,000 పెట్టి కొన్నానా ఎందుకు అని. సో ఫ్యూచర్లో ఎలా ఉంటుందో కదా తెలియదు, ఏమన్నా డెసిషన్ కానీ మారుతుందేమో. ఇది అలవాటు అయిపోతే దీంతో రిలేషన్ పెరిగితే ఇది బాగుంటుంది అనిపిస్తుంది. కలర్ వైట్ తర్వాత బ్లూ వచ్చింది కదా, చూడడానికి కొంచెం లుక్ అనేది బాగుంటుంది అన్నమాట. సో నా మిషన్ వచ్చేసి బ్రౌన్ కలర్ కదా, అంతగా అట్రాక్టివ్గా లేకపోయినా కూడా ఇంకా ఒక్కసారి మనతో రిలేషన్ స్టార్ట్ అయిందంటే ఏ వస్తువైనా ఏదైనా అంతేనండి. నాకు చాలా చాలా బాధగా ఉంది. నేను అందుకునే ఇది కొన్నానని సంతోషం కన్నా అది వెళ్ళిపోయిందని బాధని ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను మీకు. అది అప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయే ఉంటుంది, వరంగల్ ఎక్కడో అంట, వాళ్ళ అన్నయ్య వాళ్ళకంట, కార్లో వేసుకుని వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు నాకు ఈ మిషన్ అనేది నా హ్యాండ్కి వస్తుంది. ఇది ఓన్లీ హెడ్ వచ్చేసి 35 kgs ఉంటుందండి. మిగతా సేమ్ మనకి ఎలాగైతే ఉంటుందో పెద్ద మిషన్ సేమ్ అదే మెథడ్ ఉంటుంది, ఏమీ మార్పు లేదు. అసలు ఫినిషింగ్ కొంచెం బాగా వస్తుంది, సూపర్ ఫాస్ట్ అనమాట.
నాకన్నా ఒక 10 బ్లౌజులు కుట్టుకుందాం అన్న వాళ్ళకి ది బెస్ట్ అండి. నాలాంటి వాళ్ళకి వేస్ట్, నాది పాత మిషనే బెస్ట్. కానీ ఫ్యూచర్లో నేను ఫాస్ట్గా వర్క్ చేసుకుంటానికి మాత్రమే తీసుకున్నానమాట. తీసేసుకుని నేను కొంచెం రెస్ట్ తీసుకుందాం లేదంటే వీడియోస్ తీసుకుందాం అనే ఉద్దేశంతో మాత్రమే తీసుకున్నాను, లేకపోతే తీసుకునే దాన్ని కాదు. దగ్గర దగ్గర ఇది నేను ఈరోజు అనుకుంటా, ఈ వీడియో అనేది ఈరోజు పోస్ట్ అయితే ఈరోజు, రేపు పోస్ట్ అవుతే మాత్రం అప్పుడు కూడా ఈరోజే ఉంటుంది. సో నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు, వీడియో అయితే అప్లోడ్ చేసి పెడతాను. ఇదంతా కూడా మొత్తం కూడా ఫిక్స్ చేసేస్తున్నారండి. ఫిక్స్ చేయడానికి 1 అవర్ కన్నా ఎక్కువే పట్టింది, పాపం చాలా కష్టపడ్డారు. ఇది వచ్చేసి హెడ్ అనమాట, దీదే 35 కేజెస్ ఉంటుంది ఈ హెడ్. మనకి ఏమైనా రిపేర్లు వచ్చినా ఏమొచ్చినా కూడా ఇతను చూసుకుంటా అని చెప్పారు. 22,800. దేని దానికి సపరేట్గా పార్ట్స్ వస్తాయండి. కుట్టి చూపించారు, నేను కుట్టుకున్నాను, అంతా అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత స్టెప్లైజర్ తీసుకున్నాము, అవంతా స్టార్ట్ అయింది. ఇంకా బ్లౌజులు ఉన్నాయి, ఇంకా ఆ బ్లౌజులు కూడా అసలు నేను వెంటనే అమ్ముతుంది అనుకోలేదండి. మిషన్ అనేది వెంటనే వచ్చేసారనమాట. ఇంకా నాకు రుణం తీరిపోయింది అనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే పాత మిషన్స్ అంత తొందరగా కొనరు కదా, కానీ అలాగా చెప్పగానే వెంటనే అడ్వాన్స్ ఇచ్చేసారనమాట. ఇంకా పాత మిషన్స్ ఎవరు తీసుకోరు కదా, తొందరగానే వచ్చింది అన్నట్టు ఉద్దేశంతో కొంత నేను ముందడుగు వేశానమాట. లేకపోతే అది తీసుకోకపోతే నేను కొనేదాన్ని కాదు, వెంటనే తీసేసుకున్నారు. సో ఫైనల్గా అయితే కింద పైన అన్ని పెడల అవన్నీ ఫిక్స్ చేస్తున్నారు. సూపర్ ఫాస్ట్గా ఉంది, నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. పైపింగ్ దగ్గర రఫ్ తీసుకే దగ్గర, అంటే రఫ్ తీస్తాం కదా, అది రావట్లేదండి. సూదిలోంచి దారం వెళ్ళిపోతుంది అనమాట, అలవాటు ఉండాలంట. మాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ తీసుకున్నారు కదా, సో మా ఫ్రెండ్ కూడా వచ్చి ఇంటికి వచ్చి మరీ చెక్ చేసింది. స్టార్టింగ్లో అలాగే ఉంటే తర్వాత అలవాటు అయిపోతుంది అని చెప్పింది అనమాట. సో నాకైతే కొన్నాళ్ళు పడుతుంది అనుకుంటా నా పాత మిషన్ని మర్చిపోవడానికి. ఫస్ట్లో కూడా అంతేనండి, చిన్న మిషన్ ఉండేది కదా, ఆ హెడ్ తీసేసి వేరే హెడ్ పెట్టుకున్నాను. అప్పుడు కూడా చాలా బాధపడ్డాను, బాగా పాతగైపోయింది అనమాట. అది చాలా చాలా పాతగైపోయింది, ఇంకా అవ్వట్లేదు, దానివల్ల అవ్వట్లేదు హెవీ లోడ్ తీయటము. అందుకని చెప్పేసి నేను పెద్ద మిషన్ కొనుక్కున్నాను. అప్పుడు కూడా చాలా బాధపడ్డాను, అది ఆ మిషన్ వెళ్ళిపోతుంది అయ్యో అయ్యో అని. తర్వాత అలవాటు అయిపోయింది. సో ఇది కూడా అంతేననుకుంటా, ఇది ఒక కొంచెం అలవాటు అవ్వాలండి, బాగా అలవాటు అవ్వాలి, మామూలుగా కాదు. సూపర్ ఫాస్ట్గా ఉంది. సో ఇంటికి రాగానే ఆయిల్ డబ్బా, అది ఆయిల్ ప్యాకెట్ ఇచ్చారు. ఇది హైకి లోకి మీడియంలో వేయాలి, ఒక 3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేయాలంట స్టార్టింగ్లో, ఎందుకంటే కలర్ మారిపోతుందంట. చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత 6 మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకున్నా పర్లేదు అని చెప్పారు. సూపర్ ఆయిల్ వేస్తున్నారు మా వారు, స్టార్టింగ్ ఆయన చేత చేయించాను. ఆయన నాకు లక్కీ హ్యాండ్ అండి. ఏదైనా సరే, ఏదైనా ఇలాంటి మంచి చేయాలనుకుంటే ఫస్ట్ ఆయనే పిలుస్తాను. కొంచెం పూజ చేసేసి దేవుడికి దండం పెట్టి స్టెప్లైజర్ తీసుకొచ్చాము, అది ఫిక్స్ చేసేసి బ్లౌజ్ అయితే కుట్టాను. కొంచెం తిప్పలు పడ్డానండి, కంట్రోల్ చేయలేక. పైపింగ్ కూడా దానంత నీట్గా వచ్చింది, కానీ ఇంకా నాకే సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఇంకా అది ఇది సేమే ఉన్నప్పుడు ఇంకా అదే బాగుందేమో అనిపించింది, కానీ ఇంకా ఇది అలవాటు అవ్వాలి. అలవాటు అయితే ఇంకా దీనికున్న, ఎందుకంటే బొటిక్స్లు ఇదే కదా, ఏదో మనం ఇలా అనుకుంటున్నాం కానీ బొటిక్స్లు ఇవే కుడుతున్నారు కాబట్టి దీంతో ఫినిషింగ్ రాకుండా ఎలా ఉంటుంది, నాకే అలవాట్లేదు. సో దీని గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంకా ఫ్యూచర్ వీడియోస్లోనే ఉంటాయి మీకు ప్రతీది కూడా. అంతా కూడా నాకు క్లియర్గా అర్థమైపోయిందండి, ఎందుకంటే మనకు ఉన్నదే కదా, ముందు రోజు నుంచి అన్ని వీడియోస్ చూసుకుంటూ కూర్చుంటాము. దారం ఎలా స్విచ్ చేసుకోవాలి, ఎలా చేయాలి, ఏంటనేది ప్రతీది కూడా. అయితే నాకు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మెయిన్ బెనిఫిట్, ఇక్కడ త్రిబులు వేది పాదం అనమాట. ఈ మధ్యన వస్తుంది కదా, సింగిల్ పాదంతో పని లేదు. ఇంకా 3 రకాలు కూడా వాడుకోవచ్చు, లెఫ్ట్ రైట్ మీడియం, అది కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో అంతా చెప్తాను. ప్రజెంట్ అయితే పాత మిషన్ వెళ్ళిపోయిందన్న బాధలో ఉన్నాను, కొత్త మిషన్ వచ్చిందని సంతోషం అయితే